హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను ఏం అంటే సిమ్ కార్డ్ పైన ఇలా నంబర్స్ ఎందుకు ఉంటాయి అలానే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అన్నీ బ్లాక్ కలర్లోనే ఎందుకు ఉంటాయి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ గ్లాస్ వింగ్ బటర్ఫ్లై ఈ బటర్ఫ్లైకి ట్రాన్స్పరెంట్ వింగ్స్ ఉంటాయి అసలు రెక్కలు ఉన్నాయా లేవా అన్నట్టు ఉంటాయి ఇవి ఎక్కువగా సెంట్రల్ అమెరికాలో ఉంటాయి వీటికి ఉన్న ట్రాన్స్పరెంట్ వింగ్స్ కారణంగా అవి వేరే జంతువుల నుంచి ఈజీగా తప్పించుకుంటాయి అంటే వేరే జంతువులు పక్షులు వీటిని సరిగ్గా చూడలేవు అలా తప్పించుకుంటాయి అంతేగాని ఇంకా వేరే టెక్నిక్స్ ఏమీ లేవు నేను వీటికి ట్రాన్స్పరెంట్ వింగ్స్ ఉంటాయని చెప్పే కదా ఇప్పుడు మనం ఆ వింగ్స్ ని మైక్రోస్కోపిక్ వ్యూలో చూద్దాం నిజంగా ట్రాన్స్పరెంట్ లేదా ఇంకా ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించినట్లయితే వాటి వింగ్స్ పైన చిన్న చిన్న హెయిర్ ఉంది మనం చూస్తే ట్రాన్స్పరెంట్ వింగ్స్ అనుకుంటాం కానీ వాటిపైన కూడా చిన్న చిన్న హెయిర్స్ ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ ఫ్రెండ్స్ ఈ పెయింటింగ్ చూడండి ఈ పెయింటింగ్ వేసింది మనుషులు కాదు ఎవరో తెలుసా ఒక పిగ్ ఎస్ మీరు విన్నది నిజమే ఈ పెయింటింగ్ వేసింది గ్యాస్ అనే పిగ్ ఇది ఒక పెయింటింగే కాదు ఇంకా చాలా పెయింటింగ్స్ వేసింది దీనికి ట్రైనింగ్ ఇచ్చారు ఎలా అంటే పెయింటింగ్ వేస్తేనే ఫుడ్ పెట్టేవాళ్ళు ఇంకా దానికి అర్థమైంది పెయింటింగ్ వేస్తుంది ఫుడ్ తింటుంది ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా పెయింటింగ్స్ వేసింది అని చెప్పే కదా ఆ పెయింటింగ్స్ యావరేజ్ కాస్ట్ ఎంత తెలుసా పదహారు వందల యూఎస్ డాలర్స్ అంటే మన ఇండియా కరెన్సీలో ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు ఈ విషయాలు దానికి ఏమీ తెలియదు పాపం ఫ్యాక్ట్ నెంబర్ త్రీ క్యాస్కా మొర్రోస్ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ని స్పెయిన్లో జరుపుకుంటారు అది కూడా రెండు విలేజెస్ వాళ్ళు మాత్రమే జరుపుకుంటారు ఒక బొమ్మ కోసం ఈ ఫెస్టివల్ ఇలా బ్లాక్ కాయిన్ని వాళ్ళ బాడీ మొత్తానికి పూసుకుంటారు ఈ ఫెస్టివల్ ఒక బొమ్మ కోసం అని చెప్పే కదా ఒక విలేజ్లో బొమ్మ ఉంటుంది వేరే విలేజ్ వాళ్ళు దాన్ని తీసుకువెళ్ళడానికి ఇలా ఆయిల్ని పూసుకొని వస్తారు వాళ్ళు కనుక ఆ బొమ్మను తీసుకెళ్ళిపోతే వాళ్ళు గెలుస్తారు అందుకని ఈ విలేజ్ వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ ఉంటారు ఈ ఫెస్టివల్ త్రీ డేస్ జరుపుకుంటారు ఆ త్రీ డేస్ కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు ఇలా వాళ్ళు ఈ ఫెస్టివల్ ముందు వీళ్ళిద్దరికి గొడవలు దాని తర్వాత వాళ్ళు సర్ది చెప్పుకొని ఆ రోజుని వీళ్ళు ఇలా ఫెస్టివల్ లాగా జరుపుకుంటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ డిఎస్ఎల్ఆర్ కెమెరా ఇవన్నీ కూడా మాక్సిమం బ్లాక్ కలర్ లోనే ఉంటాయి బ్లాక్ కలర్ కాకుండా వేరే కలర్ డిఎస్ఎల్ ని మనం రేర్ గా చూస్తుంటాం ఇలా బ్లాక్ కలర్ ని మాత్రమే ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తున్నారంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువగా ఆర్టిఫిషియల్ లైట్ని యూజ్ చేస్తుంటారు వీడియో రికార్డింగ్ అప్పుడు లేదా ఫొటోస్ తీసేటప్పుడు ఆ లైట్ అక్కడ సరౌండింగ్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మీద పడి కొంత లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అలా రిఫ్లెక్ట్ అయిన లైట్ని బ్లాక్ కలర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా ఫోటోలో మనకి ఏం రిఫ్లెక్షన్స్ ఉండవు క్లియర్గా ఉంటుంది అదే డిఎస్ఎల్ఆర్ గనుక రెడ్ కలర్లో ఉంది అంటే ఫోటోలో ఇలా రెడ్ కలర్ షేడ్ వస్తుంది ఎందుకంటే రెడ్ కలర్ లైట్ని అబ్జర్వ్ చేసుకోదు రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఇంకా కొంచెం క్లియర్గా ప్రాక్టికల్గా చెప్పాలంటే మనం బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుని బయటికి వెళ్తే ఆ రోజు మనకి బాగా ఎండగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే బ్లాక్ కలర్ అనేది లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి వేరే కలర్ షర్ట్స్ వేసుకుంటే మనకి అంతగా ఎండ అనిపించదు ఎందుకంటే ఆ కలర్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది అంతేకాకుండా ట్రైపోర్ స్టాండ్స్ లైట్ స్టాండ్స్ ఇలా స్టూడియోలో ఉపయోగించేవన్నీ కూడా బ్లాక్ కలర్లోనే ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ప్రింట్ బ్రష్ ఎక్స్డిఆర్ ఇది ఒక చిన్న ప్రింటర్ దీన్ని ఉపయోగించి మనం మనకి కావాల్సిన టెక్స్ట్ని పేపర్ మీద ప్రింట్ చేసుకోవచ్చు పేపర్ మీదే కాదు వేరే వస్తువుల మీద కూడా ప్రింట్ చేసుకోవచ్చు ఇది ఎలా పనిచేస్తుందంటే మన మొబైల్కి ఈ ప్రింటర్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఒక యాప్ ఉంటుంది దానిలో మనకి కావాల్సిన టెక్స్ట్ని కానీ లోకల్ కానీ డిజైన్ చేసుకుంటే చాలు తర్వాత ప్రింటర్ ద్వారా ప్రింట్ అవుతుంది ఇందులో సపరేట్గా పేపర్ ఏమీ ఉండదు మనమే ఎక్స్టర్నల్గా ఒక పేపర్ తీసుకొని కావాల్సిన చోట మనం ప్రింట్ చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఇది ఫొటోస్ని సరిగ్గా ప్రింట్ చేయలేదు టెక్స్ట్ని ని లోగోస్ని అయితే బాగా ప్రింట్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ రెయిన్బో ఇకులిప్టెస్ ట్రీ ఈ ట్రీస్ ఎక్కువగా ఫిలిపీన్స్ ఇండోనేషియా అమెరికాలో ఎక్కువగా ఉంటాయి వీటి కొమ్మలు నార్మల్ ట్రీస్కి కి ఉండేలాగా ఉండవు అంటే ఒకే కలర్ ఉండదు ఇలా మల్టిపుల్ కలర్స్ ఉంటాయి అంతేకాదు ఇవి రెండు వందల యాభై అడుగులు ఎత్తు వరకు పెరుగుతాయి కొమ్మలు ఇలా రంగురంగులుగా ఉండటం కొంచెం విచిత్రంగానే ఉంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మారుతి సుజుకి ఈ కారు మీరు గమనించినట్లయితే వాటిపైన ఎల్ఎక్స్ఐ ఎక్స్ఐ విఎక్స్ఐ విడిఐ అని ఉంటాయి చూసారా ఇలా ఉంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రీజన్ ఉంటుంది వీటిలో ఫస్ట్ లెటర్ ఏం ఇండికేట్ చేస్తుందంటే వర్షన్ ఇప్పుడు ఎల్ఎక్స్ఐ తీసుకుందాం ఎల్ఎక్సైలో ఎల్ అంటే లోవర్ మోడల్ విఎక్స్ఐ వాల్యూ యాడెడ్ మోడల్ అంటే ఎల్ఎక్స్ఐ మోడల్తో పోల్చుకుంటే ఇందులో కొన్ని బెటర్ ఫీచర్స్ ఉంటాయి తర్వాత జెడ్ఎక్స్ఐ టాప్ మోడల్ పైన రెండు మోడల్స్ కంటే ఇందులో కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ అవుతాయి తర్వాత ఎక్స్ఐ అంటే ఆ కార్ పెట్రోల్ ద్వారా రన్ అవుతుందని అర్థం వీడిఐ అంటే ఈ కార్ డీజిల్ ద్వారా రన్ అవుతుందని అర్థం కొన్ని కార్స్ ఎల్పిజి మళ్ళీ సిఎన్జితో కూడా రన్ అవుతుంటాయి కదా వాటికి మరి ఏముంటుంది అనుకుంటున్నారా వాటికి వచ్చేసి విడిఐ ప్లస్ అని ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ నిలి అజేడ్ ఈమె ఐదు వేల హ్యూమన్ షేప్ ఐస్ స్కల్ప్చర్స్ ని తయారు చేసింది ఇవి చేయడానికి ఆమెకి పదిహేడు రోజులు టైం పట్టింది వాలంటీర్స్ హెల్ప్ తీసుకొని చేసింది అలా చేసిన ఆ స్కల్ప్చర్స్ మాక్సిమం టూ అవర్స్ వరకు కరగకుండా ఉంటాయి ఇలా ఎందుకు చేశారంటే వాల్డ్ వార్ వన్ లో చాలా మంది చనిపోయారు కదా వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకి గుర్తుగా ఇలా చేశారు ఇప్పుడు మనం ఆ వీడియో క్లిప్ని చూద్దాం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఐదు వేల ఐసెస్ కార్జెర్స్ అవన్నీ అన్నీ చేయటం అంటే మామూలు విషయం కాదు అండ్ దట్స్ గ్రైట్ ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఏప్రిల్ ఫస్ట్ ఆ రోజు మన ఫ్రెండ్స్ ని మనం ఏప్రిల్ ఫుల్ చేస్తాం మనం చేసేవి ఎలా ఉంటాయి మన ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంటాం అరే నీ షర్ట్ మీద పురుగుంద్రా అంటాం అప్పుడు కూడా అది నిజమే అనుకుని చూసుకుంటాడు అప్పుడు మనం ఏప్రిల్ ఫుల్ అంటాం ఇది ఇలా చేసుకుంటాం మనం కదా అయితే రిచర్డ్ బ్రాన్సోన్ కూడా ఏప్రిల్ ఫుల్ చేశాడు మనలాగా కాదులే ఈయన ఒక బిలియన్ ఇయర్ అయితే ఈయన ఏం చేశాడంటే యుఎఫ్ఓ షేప్లో ఒక హాట్ ఎయిర్ బిలి తయారు చేయించాడు అంతేకాదు ఆయన ఏలియన్ లాగా ఇలా తయారయ్యి అందులో కూర్చొని ఇంకా సిటీ మొత్తం తిరిగాడు చూసిన వాళ్ళందరూ అదే నిజమైన యుఎఫ్ఓ అని భయపడ్డారు ఇంకా గవర్నమెంట్ అయితే మిలిటరీని పోలీస్ని అలార్ట్ చేసింది ఇంకా వాళ్ళందరూ కలిసి దాన్ని పట్టుకున్నారు అప్పుడు తెలిసింది ఈ విషయం అంతా ఇది మామూలు ఏప్రిల్ ఫుల్ కాదు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఫ్యాక్ట్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్స్ ఇలా పెరుగుతుంటే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఇంకా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సిమ్ కార్డ్ పైన మీరు చూసినట్లయితే ఇలా నెంబర్స్ ఉంటాయి చూసారా ఆ నెంబర్స్ని ఐసీసీఐడి నెంబర్ అంటారు అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కార్డ్ ఐడి దీన్ని బట్టి మనం ఏ కంట్రీలో ఉన్నాము ఎక్కడ తీసుకున్నామో అని ఇలా అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నేను ఒక నెంబర్ తీసుకుంటాను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను ఈ నెంబర్ తీసుకున్నాను కదా ఇందులో ఫస్ట్ టూ డిజిట్స్ ఉన్నాయి ఎయిటీ నైన్ అవి ఏంటంటే మేజర్ ఇండస్ట్రీ ఐడెంటిఫైర్ నెంబర్ అంటారు అంటే ఇది టెలికమ్యూనికేషన్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నారని అర్థం మాక్సిమం చాలా వాటికి ఎయిటీ నైన్ అని ఉంటుంది ఎందుకంటే అందరూ కమ్యూనికేషన్ పర్పస్ కోసమే కదా యూజ్ చేసేది అందుకని తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి కదా నైన్ వన్ అవి వచ్చేసి కంట్రీ కోడ్ మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి నైన్ వన్ అని ఉంటుంది ఎందుకంటే మన కంట్రీ కోడ్ వచ్చేసి నైన్ వన్ కదా అందుకని నైన్ వన్ ఉంటుంది అదే అమెరికాలో అయితే వాళ్ళ కంట్రీ కోడ్ ఉంటుంది అక్కడ తర్వాత వచ్చేసి సిక్స్టీ సిక్స్ ఇదేంటంటే ఇష్యూర్ ఐడెంటిఫైర్ ఏ స్టేట్లో మనం ఆ కార్డ్ని తీసుకున్నాం అనేది తెలుస్తుంది తర్వాత ట్వెల్వ్ డిజిట్స్ ఉన్నాయి కదా వాటిని ఏమంటారంటే ఇండివిజువల్ అకౌంట్ ఐడెంటిఫికేషన్ ఈ ట్వెల్వ్ డిజిట్స్ ద్వారా మన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు ఏరియా కాల్ డీటెయిల్స్ ఇలాంటివి అన్నమాట తర్వాత డిజిట్స్ వచ్చేసి ఎందుకంటే చెక్ సమ్ దీని ద్వారా మిగతా డిజిట్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే దాన్ని రికవరీ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అండ్ ఫైనల్గా లాస్ట్ వన్ వచ్చేసి యూ యు ఉంటే ఆ సిమ్ అన్ని నెట్వర్క్స్కి సపోర్ట్ చేస్తుంది టూ జీ త్రీ జీ ఫోర్ జీ నెట్వర్క్స్కి అది హెచ్ ఉంటే కొన్ని నెట్వర్క్స్కి మాత్రమే వర్క్ చేస్తుంది ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ నెంబర్స్ వల్ల ఉపయోగం ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్